ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ మరియు పక్కన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ని పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10 కెమికల్ ఫార్ములా మరియు అవి ఏ పంటలో పిచికారీ చేయాలి, ఏ కంపెనీలు మనకు అందిస్తున్నాయి, ఇన్సెక్ట్ కంట్రోల్, ప్రైస్, డోస్, రిజల్ట్, కంపాటిబిలిటీ మరియు ప్రతి ఎకరానికి ఏ ఖర్చు గురించి పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఇక మొదటిది క్లోరాంథ్రోనిలిపోల్ 18.5% ఎస్సీ. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. ఇక ఇది ఏ పంటలు పిచికారీ చేయాలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చెరకు, సోయా చిక్కుడు, మొక్కజొన్న, వేరుశనగ, శనగ, వరి, బఠానీ, మినుము, పత్తి, క్యాబేజీ, మిరప వంటి పంటల్లో ఈ మందుని పిచికారీ చేయొచ్చు. అలానే వంగ, కాకర, బెండ పంటలు కూడా పిచికారీ చేయవచ్చు. ఇక ఇన్సెక్ట్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మందు పిచికారీ చేయడం వల్ల ముఖ్యంగా కాయతొలచు పురుగు, ఆకుతొలచు పురుగు, గొంగళి పురుగు, గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు, క్యాటర్పిల్లర్, గోధుమ రంగు పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇక ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 60 మిల్లీలీటర్ల మందు సుమారుగా 800 రూపాయల వరకు ఉంటుంది. అలానే ఈ మందు యొక్క డోస్ గురించి చూసుకున్నట్లయితే 15 లీటర్ల నీటిలో 5 నుంచి 6 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే 150 లీటర్ల నీటిలో ప్రతి ఎకరానికి 50 నుంచి 60 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు యొక్క ప్రభావం పంట మీద 20 నుంచి 22 రోజుల వరకు ఉంటుంది. ఇక ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు ఉంటుంది. ఇక కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందుని అన్ని రకాల ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్, ఎన్పీకే, టానిక్లతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఈ క్లోరాంథ్రోనిలిపోల్ అనే మందుని ముఖ్యంగా ఎఫ్ఎంసీ వారి కొరాజన్, ధనుక వారి కవర్, బీఏఎస్ఎఫ్ వారి వెస్టిగో మనకి అందిస్తున్నాయి. ఇవే కాకుండా మార్కెట్లో మనకి ఈ క్లోరాంథ్రోనిలిపోల్ 18.5 SC అనే మందుని చాలా రకాల కంపెనీలు అందిస్తున్నాయి. వాటిలో ఏదో ఒక మందుని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇక రెండవది ప్రొఫెనాఫోస్ 40% మరియు సైపర్మెత్రిన్ 4% ఈసీ. ఇది ఒక కాంటాక్ట్ మరియు స్టమక్ యాక్షన్ ఇన్సెక్టిసైడ్. ఇక ఈ మందుని ముఖ్యంగా ఏ పంటలో పిచికారీ చేయాలో చూసినట్లయితే పత్తి, సోయా, మిరప, వరి, కంది, టమాటా, జనగ, వంగ మరియు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయ పంటలు ఈ మందుని పిచికారీ చేయవచ్చు. అలానే ఇన్సెక్ట్ కంట్రోల్ గురించి చూసుకున్నట్లయితే ఎఫిడ్స్, జెసిడ్స్, పేనుబంక, తామర పువ్వులు మరియు అన్ని రకాల రసం పీల్చే పురుగులను ఈ మందు కంట్రోల్ చేస్తుంది. పచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక, నల్లి మొదలైనవి. ఈ మందు యొక్క డోస్ చూసినట్లయితే 150 లీటర్ల నీటిలో ప్రతి ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే 15 లీటర్ల నీటిలో 30 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు ప్రభావం పంట మీద సుమారుగా 15 రోజుల వరకు ఉంటుంది. ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 250 మిల్లీలీటర్ల మందు సుమారుగా 300 రూపాయల వరకు ఉంటుంది. కంపాటిబిలిటీ చూసినట్లయితే అన్ని రకాల ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఎన్పీకే, టానిక్లతో కలిపి ఈ మందుని పిచికారీ చేయవచ్చు. అలానే ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ మందుని పిఐ వారి రాకెట్, సింజంటా వారి పాలిట్రిన్, నాగార్జున కంపెనీ వారి ప్రొఫెనాఫోస్ సూపర్, వారి ప్రొఫెక్ సూపర్ మరియు అడామా వారి ప్రిమైన్ సూపర్ అనే కంపెనీలు మనకి ఈ ప్రొఫెనాఫోస్ 40% మరియు సైపర్మిత్రిన్ 4% ఈసీని అందిస్తున్నాయి. ఇవే కాకుండా మార్కెట్లో ఇంకా చాలా రకాల కంపెనీలు మనకి ఈ మందుని అందిస్తున్నాయి. ఇక మూడవది ఎమమాక్టిన్ బెంజోయిట్ 5% SG. ఇది ఒక కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. ఈ మందుని ముఖ్యంగా శనగ, పత్తి, సోయా, పెసర, మినుము, వంగ, టమాటా, మిరప, కాలీఫ్లవర్, క్యాబేజీ, బఠానీ వంటి పంటల్లో స్ప్రే చేయవచ్చు. ఇక ఇన్సెక్ట్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నట్లయితే కాయతొలచు పురుగు, ఆకుతొలచు పురుగు, గొంగళి పురుగు, గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు, క్యాటర్పిల్లర్, గోధుమ రంగు పురుగుల వంటి వాటిని ఈ మందు సమర్థవంతంగా నివారిస్తుంది. ఇక ఈ మందు డోస్ చూసుకున్నట్లయితే 15 లీటర్ల నీటిలో 8 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 80 నుంచి 100 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. ఇక ఈ మందు యొక్క ప్రభావం పంట మీద సుమారుగా 18 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 100 గ్రాముల మందు సుమారు 650 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందుని అన్ని రకాల పురుగు మందులు, తెగుడు మందులు, ఎన్పీకే, టానిక్లతో కలిపి పిచికారీ చేయాలి. కానీ ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 500 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ మందుని క్రిస్టల్ కంపెనీ వారి మిసైల్, సింజంటా వారి ప్రొక్లైన్, ఇఫ్కో వారి ఎగావో, నాగార్జున వారి రస్ట్ అనే కంపెనీలు మనకి అందిస్తున్నాయి. ఇక నాలుగవది థయామెథాక్సిన్ 25% WG. ఇక ఈ మందుని ముఖ్యంగా వరి, చిమ్లా మిర్చ్, పత్తి, సోయా, బంగాళదుంప, టమాటా, క్యాబేజీ, మినుము, పెసర, బీన్స్, అరటి, ద్రాక్ష, వంగ, బఠానీ, అల్లం వంటి పంటల్లో పిచికారీ చేయవచ్చు. ఇది ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. ఇక ఇన్సెక్ట్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మందుని పిచికారీ చేయడం వల్ల ముఖ్యంగా పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, నల్లి, గోధుమ రంగు పురుగు, మిడతలు మరియు అన్ని రకాల రసం పీల్చే కీటకాల నుండి సమర్థవంతంగా నివారిస్తుంది ఈ మందు. ఇక డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 150 లీటర్ల నీటిలో 50 నుంచి 60 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ప్రతి ఎకరానికి 80 నుంచి 90 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే పురుగు ఉధృతి తక్కువగా ఉన్నట్లయితే 50 నుంచి 60 గ్రాముల మందు కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు ప్రభావం పంట మీద సుమారుగా 15 రోజుల వరకు ఉంటుంది. ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 1 కేజీ మందు
సుమారుగా 1400 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందుని అన్ని రకాల పురుగు మందులు, తెగుళ్ళ మందులు, ఎన్పీకే మరియు టానిక్లతో కలిపి పిచికారీ చేయవచ్చు. ఈ థియామెథాక్సమ్ అనే మందుని మనకి ముఖ్యంగా యూపీఎల్ వారి రెనోవా, సింజెంటా వారి యాక్ట్రా, క్రిస్టల్ వారి ఎక్స్ట్రా, ధనుక వారి అరేవా, నాగార్జున వారి డెక్స్ట్రా మనకు ముఖ్యంగా ఈ మందుని అందిస్తున్నాయి. అలానే మార్కెట్లో ఇంకా చాలా రకాల కంపెనీలు ఈ థియోమెథాక్సమ్ 25% డబ్ల్యూజీ అనే మందుని అందిస్తున్నాయి. వీటిలో ఏదో ఒక మందుని మనం పిచికారీ చేయాలి. ఇక ఐదవ చూసుకున్నట్లయితే ఇమిడాక్లోపిడ్ 70% డబ్ల్యూజీ. ఇది ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ మరియు ట్రాన్స్ లామినర్ యాక్షన్ని కలిగి ఉంటుంది. అలానే స్టొమక్ యాక్షన్ని కూడా ఈ మందుని కలిగి ఉంటుంది. ఈ మందు ముఖ్యంగా పత్తి, వరి, క్యాబేజీ, టమాటా, ఉల్లి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, మిరప వంటి అన్ని దాదాపు అన్ని పంటల్లో ఈ ఇమిడాక్లోపిడ్ 70% డబ్ల్యూజీని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇన్సెక్ట్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆఫిడ్, జసిడ్, ట్రిప్స్, మిలీబగ్, లీఫ్ మైనర్ వంటి వాటిని ఈ మందు సమర్థవంతంగా నివారిస్తుంది. అలానే డోస్ చూసినట్లయితే 15 లీటర్ల నీటిలో 5 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో సుమారు 50 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలానే ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 75 గ్రాముల మందు సుమారు 540 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా కంపాటిబిలిటీ చూసినట్లయితే అన్ని రకాల పురుగు మందులు, తెగుళ్ళ మందులు, ఎన్పీకే, టానిక్లో కలిపి ఈ మందుని పిచికారీ చేసుకోవచ్చు. అలానే ఏ పురుగు మందు, తెగుళ్ళ మందు అయినా కానీ కలుపు నివారణ మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. ఇంకా ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 250 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఇమిడాక్లోపిడ్ 70% డబ్ల్యూజీని మనకి ముఖ్యంగా బేయర్ వారి, అడమైర్, అడమా వారి, కోహిగాన్ మనకు అందిస్తున్నాయి. అలానే చాలా రకాల కంపెనీలు ఈ మందుని మనకి అందించడం జరుగుతుంది. ఇక ఆరోది స్పెనిటోరం 11.8%. ఈ స్పెనిటోరం ముఖ్యంగా సోయా చిక్కుడు, క్యాబేజీ, టమాటా, పత్తి, ఉల్లి, స్ట్రాబెరీ, తేయాకు, యాపిల్, మిరప, మినుము, పెసర, కంది, బఠానీ, వరి మరియు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయ పంటల్లో పిచికారీ చేయవచ్చు. అలానే ఇన్సెక్ట్ కంట్రోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, తామరపురుగులు, మిడతలు వంటి అన్ని రకాల రసం పిలిచే కీటకాలను సమర్థవంతంగా నివారిస్తుంది. ఇక ఈ మందు యొక్క డోస్ చూసినట్లయితే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 150 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే మనకి పురుగు ఉధృతి తక్కువగా ఉన్నట్లయితే 150 లీటర్ల నీటిలో 125 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు ప్రభావం పంట మీద సుమారుగా 20 రోజుల వరకు ఉంటుంది. ఇక ఈ మందు ధర చూసినట్లయితే ఒక లీటరు 1900 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది. కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందుని అన్ని రకాల పురుగు మందులు, తెగుళ్ళ మందులు, ఎన్పీకే, టానిక్లతో కలిపి పిచికారీ చేయవచ్చు. ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 1900 నుంచి 2000 రూపాయల వరకు ఉంటుంది. ఈ స్పీనిటోరం మనకి ముఖ్యంగా డవ్ వారి డెలిగేట్, ధనుక వారి లార్గో, టాటా వారి సమ్మిట్ మనకి అందిస్తున్నాయి. ఏడవది ఫిప్రోనిల్ 40% మరియు ఇమిడాక్లోపిడ్ 40% డబ్ల్యూజీ. ఈ మందుని ముఖ్యంగా పప్పుధాన్యాలు, పత్తి, సోయా, వంగ, చెరకు, మొక్కజొన్న, క్యాబేజీ, బెండ బఠానీ, దోస, మిరియాలు మరియు మాగాడి పంటల్లో పిచికారీ చేయవచ్చు. డిసీజ్ కంట్రోల్ చూసినట్లయితే ఆఫిడ్, జాసిడ్, ట్రిప్స్ మరియు అన్ని రకాల రసం పిలిచే పురుగులను ఇది నివారిస్తుంది. పచ్చదోమ, తెల్లదోమ, అలానే తామర పురుగులు, మిడతలు వంటివి. ఇక డోస్ చూసినట్లయితే 15 లీటర్ల నీటిలో 10 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 100 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు ప్రభావం పట్ట మీద సుమారుగా 15 రోజుల వరకు ఉంటుంది. ఇక ఈ మందు ధర చూసినట్లయితే 100 గ్రాముల మందు సుమారుగా 1000 నుంచి 1100 రూపాయల వరకు ఉంటుంది. కంపాటిబిలిటీ, ఈ మందు అన్ని రకాల తెగుళ్ళ మందులు, పురుగు మందులు, ఎన్పీకే, టాన్లతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 1000 నుంచి 1100 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ మందుని మనకి బేర్ వారి లెసెంటా, గరడా వారి పోలీస్, క్రిస్టల్ వారి అంపైర్ అనే బ్రాండ్లు మనకి అందిస్తున్నాయి. అది ప్రోపికోనజోల్ 25% ఈసీ. ఇది ఒక సిస్టమిక్ మరియు కాంటాక్ట్ ఫంగిసైడ్. ఇక ఈ ప్రోపికోనజోల్ని మనం పిచికారీ చేసినట్లయితే ముఖ్యంగా బూజు తెగులు, ఆకుమచ్చ తెగులు, బూడి తెగులు, అలానే కాయకూడు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అలానే మిరపలో వచ్చే ఆకుమచ్చ తెగులు, బూడి తెగులు, బూజు తెగులను ఈ ప్రోపికోనజోల్ని పిచికారీ చేయడం వల్ల నివారించవచ్చు. ఇక ఈ మందు ముఖ్యంగా వరి, గోధుమ, సోయా, పెసర, ఆకుకూరలు, కూరగాయలు మరియు మిరప అన్ని రకాల రబీ ఖరీఫ్ పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. ఇక ఈ మందు యొక్క డోస్ చూసినట్లయితే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 200 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు ప్రభావం పంట మీద సుమారుగా 10 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. ఇక ఈ మందు ధర చూసినట్లయితే 250 మిల్లీలీటర్ల మందు సుమారుగా 350 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. అలానే 500 మిల్లీలీటర్ల మందు సుమారుగా 600 నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. కంపాటిబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందు అన్ని రకాల ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఎన్పీకే, టానిక్లతో కలిపి పిచికారీ చేయవచ్చు. ఇక ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 200 నుంచి 300 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ మందుని మనకి ముఖ్యంగా అడామావారి బంపర్, నాగార్జున వారి రిజల్ట్ మరియు ఇతర అన్ని రకాల కంపెనీలు ఈ మందుని మనకి అందిస్తున్నాయి. ఇక 9వది ఫ్లోబెండియమైడ్ 39.35% ఎస్సి. ఈ మందుని ముఖ్యంగా వరి, శనగ, సోయా, మిరప, పత్తి, కంది, టమాటా, వంగ, పెసర మరియు అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయ పంటల్లో పిచికారీ చేయవచ్చు. ఇక డిసీజ్ కంట్రోల్ చూస్తున్నట్లయితే ఈ మందు పిచికారీ చేయడం వల్ల ముఖ్యంగా బోల్వామ్, పింక్ బోల్వామ్, లీఫ్ ఫోల్డర్, కాయతొలచు పురుగు, ఆకుతొలచు పురుగు, గొంగళి పురుగు, గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు, కెటర్ పిల్లర్ మరియు గోధుమ రంగు పురుగులను ఈ మందు సమర్థవంతంగా నివారిస్తుంది. అలానే డోస్ చూసినట్లయితే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 50 నుంచి 60 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు ప్రభావం పంట మీద 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది.
ఈ ముందు ధర చూసినట్లయితే 100 మిల్లీలీటర్ మందు సుమారుగా 1400 నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. కంపారిటబిలిటీ చూసుకున్నట్లయితే ఈ మందుని అన్ని రకాల పురుగు మందులు, తెగుడు మందులు, ఎన్పీకే, టానిక్లతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలానే ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా ఈ మందుని మనకి ముఖ్యంగా బేయర్ వారి ఫేమ్, టాటా వారి టకుమి మరియు ఇతర కంపెనీలు కూడా అందిస్తున్నాయి. ఇంకా 10వది కాప్రాక్సిక్లోరైడ్, ఇది కాంటాక్ట్ మరియు ప్రొటెక్టివ్ ఫంగిసైడ్. ఈ మందుని ముఖ్యంగా ద్రాక్ష, మామిడి, నిమ్మ, శనగ, సోయా, పెసర, వరి, పత్తి, చెరకు, బెండ మినుము, కాకర, బీన్స్, టమాటా, వంగ, షిమ్లా మిర్చి వంటి పంటల్లో పిచికారీ చేయవచ్చు. అలానే డిసీజ్ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఈ మందుని ఉపయోగించడం వల్ల ముఖ్యంగా ఆత్మహత్య తెగులు, కాయకుడు తెగులు, అగ్గి తెగులు, బౌన్మిల్యూ, ఎర్లీ బ్లైట్, లేట్ బ్లైట్, బోర్డు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకా డోస్ చూసుకున్నట్లయితే 15 లీటర్ల నీటిలో 50 గ్రాముల మందుని కలిపి పిచికారీ చేయాలి. అలానే ప్రతి ఎకరానికి 150 లీటర్ల నీటిలో 500 గ్రాముల మందిని కలిపి పిచికారీ చేయాలి. అలానే ఈ మందు ప్రభావం పంట మీద సుమారుగా 15 నుంచి 20 రోజుల వరకు ఉంటుంది. అలానే ఈ మందు యొక్క ధర చూసినట్లయితే 500 గ్రాముల మందు సుమారుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. అలానే కంపారిటబుల్ చూసుకున్నట్లయితే ఈ మందు కేవలం పురుగు మందులు మరియు టానిక్లతో కలిపి మాత్రమే పిచికారీ చేయాలి. ఈ మందుని ఎన్పీకేతో కలిపి పిచికారీ చేయకూడదు, ఎందుకంటే ఈ మందు ఎన్పీకేతో కలవదు. ఇంకా ప్రతి ఎకరానికి ఖర్చు చూసుకున్నట్లయితే సుమారుగా 300 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. ఇక ఈ మందుని ముఖ్యంగా ఇండోఫిల్ వారి ట్రూ కాప్, సింజెంటా వారి బ్లూ కాపర్తో సహా అన్ని రకాల ప్రముఖ కంపెనీలు మనకి అందించడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో చెప్పిన 10 రకాల కెమికల్స్ కూడా మనం సిలికాన్ స్ప్రెడర్తో కలిపి పిచికారీ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.